జీ, అవినాష్ యాదవ్ జీ, నితేష్ గుత్తేదార్ జీ, దేవేంద్రనాథ్ జీ, మల్లేశప్ప జీ, గురు తెల్లారి హమారా జేడీఎస్ కా అలయన్స్ గురు తెల్లారి జీ, డాక్టర్ రాజేంద్ర తివారీ జీ, సామణ్ణా జీ, శ్రీదేవి శెట్టిహళ్ళి, వినాయక్ జనార్దన్, అమృత బోర్బండ, రాజేంద్ర కలార్, బాలరాజ్ గుత్తేదార్, చంద్రశేఖర్ అవర్ సురేష్ రాఠోడ్, అంజు స్వామీజీ, నరసింహులు రెడ్డి, మౌనేష్ గడజరి, వెంకట్ అమరే నితారక్, శేణు ఏలేరి, శణప హమ్నూర్ జీ, బస్రాజ్ జీ, వేదికే కూటోరెల్ల గణ్యరే భాయో, మొత్తమ్మె నిమ్మ నమస్కార. ఇవత్తు ఇవత్తు ఏ కార్మిక నిన్నుడు ఒక మంచి నిధి హారద మల్లికార్జున ఖర్గే అవ్ర నిధి హారద ఇవత్తు ఇవత్తు గుమ్మట్టినల్లి 10,000 కింద జాతి జనసంఖ్య ఇద్దరి నిమ్మట్ నువ్వు బందేరి ఇవత్తు కాంగ్రెస్ దోర్ నిధి హారద ఇవత్తు ఏ బంజారా సమాజ్ టాటా మే పైదా హో టాటా మే పైదా హో ఆజ్ కూలీ సమాజ్ బంజారా సమాజ్ హర్ బ్యాక్వర్డ్ లోగ్ హమారే లెఫ్ట్ కమ్యూనిటీ వాలే రైట్ కమ్యూనిటీ వాలే సో గరీబ్ లోగ్ 40 సాల్ ఆజ్ తక్ ఎంట్ బాయి 40 సాల్ మల్లికార్జున ఖర్గే కు ఓట్ డాల్కర్ ఉన్కు ఢిల్లీ భేజే హై ఢిల్లీ ఖర్చే క్యూ ఎట్ సాల ఓట్ హాకి ఎట్ సాల మే 4 వర్ష ఇల్లి ఇవత్తు బడతన శిక్షణ ఇల్ల ఆరోగ్య ఇల్ల భారతదేశద దొడ్డ నాయకరాగి బెదారు ఇవత్తు మల్లికార్జున ఖర్గే నిమ్మ ఓట్ తోగొండి ಇವತ್ತು ನಿಮ್ಮ ಗೊತ್ತದ ಯಾರು ಗದ್ದಾನಿಂದ ದುಡಿಲಿಕ್ಕೆ ಮುಂಬೈ ಹೋಗ್ತೀರಿ ಪೂನಾಗ್ ಹೋಗ್ತೀರಿ ಬೆಂಗಳೂರು ಹೋಗ್ತೀರಿ ಜಾಸ್ತಿ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ 100 ರೂಪಾಯಿ ಚೆಲ್ಲಾಗಿ ಭಾರ ಎತ್ಕೊಂಡು ಗಾಡಿ ಏರ್ತೀರಿ ಹೋಗ್ತೀವಿ ನಾವು 5 ವರ್ಷ ಕೇಳಿದ್ರೆ ನಾವು ನಿಮ್ಗೆ ನೌಕರಿ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಹೋದ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜಿ ಅವರು ಗುರುಬಿಟ್ಕ ಕ್ಷೇತ್ರ ಸಲುವಾಗಿ ಇವತ್ತು ಮೆಗಾ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಪಾರ್ಕ್ 1 ಲಕ್ಷ ಜನರಿಗೆ ನೋಡಿಕೊಳ್ಳುವ ತಪ್ಪಲ್ ಕಡಿಮೆ 1 ಲಕ್ಷ ಜನರಿಗೆ ಗಂಡ ಹೆಂಡತಿಗೆ ಯಾರು ಹೊಲಸು ಹೋಗ್ಯಾರ ಹೋಗ್ತಾರ ಅವ್ರಿಗೆ ಆದ್ಯತೆ ಬೆಂಬಲಗಳು ಇದು ಅನೇಕ ಕೆಲಸ ಮಾಡ್ಯಾರ ಇವತ್ತು ಪ್ರಿಯಾ ಖರ್ಗೆ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ನಿಮ್ಮ ಓಟ್ ತಗೊಂಡು ಇಲ್ಲಿ ಶಾಲೆ ತೆಗ್ದಿಲ್ಲ ಸೆಂಟ್ರಲ್ ಸ್ಕೂಲ್ 50 ಸೆಂಟ್ರಲ್ ಸ್ಕೂಲ್ ನಿಕಾಲೆ ಸಾಬ್ ರಾಜಾ ಸಾಬ್ ఇంకా ఓట్ లేక బెంగళూరు మే సిబిఎస్ఈ శాంతి కార్యక్రమ శాదీ ఇంకా ఓట్ లేక బెంగళూరు మే మెడికల్ కాలేజ్ కలే హోక్ క్యా పాప్ కరే హోక్ ఓట్ డాలే క్యా పాప్ కరే హు గరీబ మే రకే ఆజ్ భుఖమారి మే రకే హమారా లోక్ క్యా పాప్ కరే పతా నహీ మల్లికార్జున ఖర్గే కు సమజ్ మే నహీ ఆతా హై ನಮ್ಮ ಓಟ್ ತಗೊಂಡು ನಮ್ಗೆ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಹಳ್ಳಿ ತಾಂಡ ಅಂದಾಗ ಯಾರಿಗೂ ಹೋಗ್ತಿಲ್ಲ ಜೀವನ ಚಲೋ ಇಲ್ಲ ಆದಾಯ ಇಲ್ಲ ಬಹಳ ಶಿಕ್ಷಣ ಇಲ್ಲ ಇವತ್ತು ನಾವು ತೋರಿಸ್ಬೇಕು ಮಕ್ಕಳೇ ಇವತ್ತು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವ್ರಿಗ ಇದೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವ್ರಿಗ ನೀವೆಲ್ಲರೂ
ಇಂದು ನಗರವನ್ನಾಗಿ ಮಾಡಲು ಹೊರಟಿರುವ ನಮ್ಮ ಈ ಒಂದು ಭಾಗ್ಯನಗರದ ಶಾಸಕರಾದಂತ ರಾಜಾ ಸಿಂಗ್ ಜಿ ಅವರು ಮಾತನಾಡುತ್ತಾರೆ. ఇప్పుడు మా డాక్టర్ ఉమేష్ అన్నకి ఓటు అడగడానికి నేను వస్తున్నాను.
ఇవాళ మా ఉమ్మేశ్వరరావు ఒక మంచి మాటలు మాట్లాడింది ఇక్కడ. ఏమన్నారంటే దాదాపు 40 సంవత్సరాలు మల్లికార్జున్ ఖడ్గే ఇక్కడ నుంచి రాజ్యం చేశాడు. కానీ మన ఈ క్షేత్రానికి ఏదైనా డెవలప్మెంట్ చేసిందా అని అడిగి నన్ను అన్నారు. ఏదైనా చేసిందా? ఏదైనా హాస్పిటల్ తీసుకొని వచ్చిందా? ఎవరికైనా ఎడ్యుకేషన్ గురించి మంచి కాలేజ్ పెట్టిందా? అందుకోసం మన ఇక్కడలో మన గుల్బర్గాలో ఇంకొకసారి ఉమేశ్ అన్నాక మనందరం కలిసిమెలిసి గెలిపిద్దాం. గెలిపిస్తారా లేదో? మీరు గెలిపిస్తారా ఒక మాట అయితే చాలు, 100% మనం గెలుపుతాం. లేకపోతే కష్టం. కానీ ఇవాళ ఎంతమంది ఇన్ని గంటలు అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నారంటే మీలో ఉన్న ఉమేశ్ అన్నా పైన ఒక మంచి భావన, మీలో ఉన్న భారతీయ జనతా పార్టీ పైన మీ కర్ణాటకలో అంటే సెంటర్ తీసుకోవాలంటున్నారా? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపిస్తున్నారు. ఆ తప్పు వల్ల మనకు ఎంత నష్టం జరిగింది కొద్దిగా మీరందరూ ఆలోచన చేయాలి. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఎలక్షన్ సమయంలో, మాకు కర్ణాటకలో గెలిపిస్తే మేము బజరంగల్ని బ్యాన్ చేస్తాం, మాకు కర్ణాటకలో గెలిపిస్తే ఈ బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఈ ఆవుల పైన చట్టం తీసుకుని వస్తారు కదా, ఆ చట్టం ని మేము తీసేస్తాం అన్నారు కదా, ఇదే కాంగ్రెస్ వాళ్ళు కన్వర్షితమైన ఏ విధంగా బీజేపీ వాళ్ళు చట్టం తీసుకుని వస్తున్నారు, మేము అది కూడా తీసేస్తాం అన్నారు కదా, అన్నారా లేదా? కొన్ని ఓట్ల గురించి ఇంత అన్యాయం చేస్తారా హిందువులపైన మీరు? కొన్ని ఓట్ల గురించి ఇవాళ మన కర్ణాటకలో మొత్తం ఈ స్టేట్ లో ఎవరిది జనాభా ఎక్కువ ఉంది, ఎవరిది జనాభా తక్కువ ఉంది నేను చెప్పే అవసరం లేదు, కానీ మీరు అర్థం చేసుకోండి. కానీ ఎవరిది జనాభా ఎక్కువ ఉంది వాళ్ళు ఆలోచన చెయ్యాలి. ఎవరు ఓటు గురించి వీళ్ళు మన ఆవులని కోయిపిస్తున్నారు, బజరంగల్ని బ్యాన్ చేపిస్తున్నారు, అదేవిధంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మహారాణా ప్రతాప్ గొప్పడు కాదు, టీపు సుల్తాన్ గొప్ప చెప్పే వ్యక్తులు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పడు కాదు, ఔరంగజేబ్ గొప్పడు చెప్పేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళకి
మీరు సపోర్ట్ చేస్తారా? ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆరెంజ్ బట్టలు వేసుకునే వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళు ఉంటారని చెప్పేవాళ్ళు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఇది మనం ప్రతి ఒక్క ఓటర్ కి మనం చెప్పే బాధ్యత మన అందరిది ఉంది. తమ్ముళ్ళారా, మన అందరిది ఉంది. అదేవిధంగా ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మా తమ్ముడు ఒక మంచి మాట అన్నాడు, మనము ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి చేసుకుంటాం కానీ వీళ్ళు రాజ్యం వచ్చిన తర్వాత మాకు టీపు సుల్తానే గొప్పడు అంటున్నారు. వీళ్ళు టీపు సుల్తాన్ గొప్ప చెప్పేవాళ్ళు ఒక్కసారి పోండి మైసూర్ లో, ఆ టీపు సుల్తాన్ ఒక కత్తి ఉంటుంది అక్కడ, ఆ కత్తి పైన ఏం రాసి ఉంది కొద్దిగా మీరు చదువుకోవాలి, అందరికి చెప్పే మీకు దమ్ము ఉంటే ఒక్కసారి అది చదువు మీరు అందరికి చెప్పండి. మాకు టీపు సుల్తాన్ కాదు, మాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పలేదు. ఇవాళ మనం చూస్తున్నాం ఇదే కాంగ్రెస్ వాళ్ళు 1984 లో ఏ విధంగా మన సిక్ అన్నతమ్ములు ఆడల పైన దౌర్జన్యం చేస్తున్నారు, ఎంతో మందికి సంకృష్ణ. ఇవాళ వీళ్ళు మంగళ సూత్రం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, వీరు మంగళ సూత్రం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కువ మంగళ సూత్రం తెలిపే వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అదేవిధంగా ఇవాళ మనం అందరం ఒక్కటై వీళ్ళకి నచ్చ చెప్తున్నా, మనమందరం ఒక్కటై వీళ్ళకి వీళ్ళ అవకాశం ఏంది అది మనం చూపెడతాం వీళ్ళందరికీ కలిసి. అదే ఒక్కప్పుడు చైనా వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ చూపెడితే ఇదే కాంగ్రెస్ వాళ్ళు 2G గోటాలా చేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అంటే చైనా మా బలం ఏంది అప్పుడు చూపెడుతున్నారు, కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మనమందరం కష్టపడి ఆ ట్యాక్స్ కట్టే డబ్బులు అదే వాళ్ళు కరప్షన్ చేసినారు, 2G గొట్టాలా చేసినారు. అదేవిధంగా ఒక సైడ్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంకో సైడ్ మన ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలైంది ఈ ఒక్క కరప్షన్ అని మీరు విన్నారా? ఒక్క కరప్షన్ ఇట్లా జరిగిందని విన్నారా? కానీ కాంగ్రెస్ వాళ్ళు 8 సంవత్సరాలు ఈ దేశం పైన రాజ్యం చేసినారు, ప్రతి ఒక్క నెలకి ఒక కరప్షన్ బయటకు వచ్చేది, ప్రతి ఒక్క కరప్షన్ వీళ్ళు చేసేది. కానీ ప్రధానమంత్రి మోదీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క నెలకి మంచి ఒక స్కీమ్ మనం వినేది. ఇవాళ దేశం మన బాగుపడాలి అని మంచి మంచి స్కీమ్ తీసుకొని వచ్చింది మన ప్రధానమంత్రి గారు, కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కరప్షన్ ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్. అదేవిధంగా మీ కర్ణాటకలో ఎంతో మన బీజేపీ కార్యకర్తలకి, మన భజరంగ దళ కార్యకర్తలకి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలకి టార్గెట్ చేసే సంపిన ఈ PFI సపోర్ట్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు, ఎవరు కూడా ఓట్ వేయకూడదు అని చెప్పే బాధ్యత. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఏ విధంగా భారతదేశంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఇవ్వలే మనం, ఏ ఆర్గనైజేషన్ కూడా మనం ఇవ్వలేం. ఇదే PFI కి బ్యాండ్ చేసిన దమ్ము మన బీజేపీకి. ఎవరికి దమ్ము లేదు, కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి PFI కుక్కలకి సపోర్ట్ చేసే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి. కానీ ఇవాళ ధన్యవాదం చెప్పాలి మనం అమిత్ షా గారికి, చాలా చాలా ధన్యవాదం చెప్పాలి అమిత్ షా గారికి. ఈ PFI కి బ్యాండ్ చేసి మన అందరికీ ఒక రక్షణగా ఆయన నిలబడ్డాడు. అదేవిధంగా దాదాపు 80 crores మందికి మన ప్రధానమంత్రి గారు బియ్యం ఇచ్చిండు, ఇంకా 5 సంవత్సరాలు కూడా ఆయన బియ్యం ఇస్తా అన్నాడు.
ఇస్తుంది కదా, మనందరికి బియ్యం వస్తుంది కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికి బియ్యం ఇస్తున్నారు ప్రధానమంత్రి మోదీ గారు. అదే విధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10 crores మన మహిళలకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చింది ప్రధానమంత్రి మోదీ గారు. అదేవిధంగా ముద్ర యోజన కింద 10 crores మన పబ్లిక్ కి 50,000 నుంచి 2 lakhs వరకు మన మోదీ గారు అందరికి లోన్ ఇచ్చేలాగా చేస్తున్నారు. చాలా చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇవాళ మంచి బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు. అదేవిధంగా స్వచ్ఛత భారత్ కింద చాలా వరకు టాయిలెట్ బాత్రూమ్ లేకుండే, కానీ 12 crores ఆయన టాయిలెట్ బాత్రూమ్ పెట్టింది మన ప్రధానమంత్రి మోదీ గారు. అదేవిధంగా డిజిటల్ ఇండియా, మనం ఇవాళ 1 రూపాయి అయినా మనం గూగుల్ పే చేస్తున్నాం, మనం 1 రూపాయి కూడా గూగుల్ పే చేస్తున్నాం. ఇవాళ భారతదేశంలో 1 డిజిటల్ కింద మనం ఆన్లైన్ ట్రాన్స్లేషన్ చేస్తున్నామంటే అది మన భారతదేశంకే 1 పేరు వచ్చింది. అది కూడా మోదీ గారి వల్లనే, మోదీ గారి వల్లనే. ఇవాళ ఆవాస్ యోజన కింద ఎంతో మందికి ఇల్లులు ఇస్తున్నాం మన ప్రధానమంత్రి మోదీ గారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్క ఇంటికి ఎవరెవరికి తాగే నీళ్లు వస్తలేదు వాళ్ళకి నీళ్లు అందేలాగా కూడా చేసిన మన ప్రధానమంత్రి మోదీ గారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద మన రైతులు బాగుపడాలి, దాదాపు 15 crores మన రైతులు అన్న తమ్ముడు అకౌంట్ లో 6,000 రూపాయలు వాళ్ళు డైరెక్ట్ అకౌంట్ లో పోతుంది అన్న తమ్ముడు గారు. ఆయుష్మాన్ భారత్ కింద అందరు బాగుండాలి, ఎవరు కూడా హాస్పిటల్ వెళ్తే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరగాలి. అదేవిధంగా 50 కోట్ల మందికి దాదాపు 50 కోట్ల మందికి 5 lakhs ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఇస్తారు. అటల్ పెన్షన్ కింద 60 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరికి 1,000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ వచ్చేలాగా చేసిన మన ప్రధానమంత్రి మోదీ గారు. తమ్ముళ్ళు ఎవరన్నా అడుగుతారు మీ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుంది, అందుకోసం నేను ఎందుకు ఎందుకు చెప్పాను అంటే మీరు చెప్పాలి మేము అన్నింటిలో 1, డెవలప్మెంట్ లో 1, ధర్మంలో 1, కాషా బట్టలు వేసుకున్నాం 1, టెర్రరిజం కి కొట్టే అది దాంట్లో కూడా మనం 1, ఎవరు కూడా నకరాలు చేస్తే మన యూపీ మోదీ గారు ఇట్లా ఎక్కడ పంపిస్తారు తెలుసు కదా, పాకిస్తాన్ జిందాబాద్ అటువంటి స్లోగన్ ఇస్తున్నారు ఎవరు వీళ్ళు. మన అసెంబ్లీలో పట బయట పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు ఎవరు వీళ్ళు, ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే పాకిస్తాన్ అంటే అంత ఇష్టమా, పాకిస్తాన్ అంటే మీకు అంత ఇష్టమా, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు కొందరు కొంతమంది. ఇదే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, పాకిస్తాన్ లో ఒక మంత్రితోని ఒక మీడియా అడుగుతుంది ఏమని, భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది అక్కడ ఎవరు ప్రధానమంత్రి అయితే ఎవరు గవర్నమెంట్ వస్తే బాగుంటది అంటే పాకిస్తాన్ ఒక మంత్రి అంటుండు కాంగ్రెస్ వస్తే బాగుంటది మోదీ రావకూడదు అంటే ఇదే రాహుల్ గాంధీకి ఇదే సోనియా గాంధీకి పాకిస్తాన్ నుంచి కూడా లింక్ ఉన్నాయి. ఎందుకు లింక్ ఉందంటే ఒకప్పుడు మన ప్రధానమంత్రి మన దేశానికి మన్మోహన్ గారు ఉండే రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి ఉండే, సోనియా గాంధీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉండేది, బటన్ ఒత్తుతనే ప్రధానమంత్రి నడిచేది, బటన్ ఒత్తుతనే ప్రధానమంత్రి కూర్చోడు, మొత్తం సోనియా గాంధీ చేతిలో ప్రధానమంత్రి ఒక ఆడే బొమ్మలాగా ఉండేది. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలో అక్కడిక్కడ బ్లాస్ట్ జరిగితే వాళ్ళు ఓపెన్ గా చెప్పేది మేము చేసినాం బ్లాస్ట్, మేము చేసినాం దాడి, మేము చేసినాం ఫైరింగ్ అని ఓపెన్ గా చెప్తే
ఇదే కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రధానమంత్రికి లవ్ లెటర్ రాసేది, లెటర్ రాసేది. ఆ లెటర్ లో ఏముండదు అంటే, అయ్యా మీ దగ్గర ఈ లష్కర్ తోయబా గానీ ఈ ఐఎస్ఐఓలు గానీ వాళ్ళు మా భారతదేశంలో బ్లాస్ట్ చేస్తున్నారు, బంబ్లా చేస్తున్నారు, అమాయకుల్ని చంపుతున్నారు, కొద్దిగా వాళ్ళని చూడండి. పాకిస్తాన్ నుంచి జవాబు ఏమిటి వచ్చేది? చూస్తాం, ఇది జవాబు వచ్చేది. కానీ ఇప్పుడు గోలికా జవాబు ప్రధానమంత్రి మోదీ రాకపోతే, భారత్ పర్ బురీ నిగర్ నజర్ డాలతా హై తో సర్జికల్ స్ట్రైక్ యానీ పాకిస్తాన్ మే ఘుస్ కర్ ప్రధానమంత్రి మోదీ, యే హై హమారే భారత్ కీ సత్తా. అరే ఆజ్ అభి యహాన్ సే డిమాండ్ హై హిందీ కి, తో హిందీ బోల్ పా. ఆజ్ భారత్ మే కిసీ ఆతంకవాదీ సంగఠన్ మే దమ్ నహీ హై के भारत की तरफ बुरी निगाह डाले, क्योंकि उनका बाप मोदी बैठा हुआ भारत. आज भारत में जब से भारतीय जनता पार्टी की सरकार बनी, किसी में दम नहीं है कि एक बम धमाका कर दे, क्योंकि एक धमाके के एक अगर धमाका होता है तो यही हमारा हमारा मोदी रॉकेट मैन 10 धमाके पाकिस्तान में करता है. ये डर है आज पाकिस्तान को, इसलिए पाकिस्तान में बैठे से लोग बोल रहे हैं कि हमें कांग्रेस पसंद है, मोदी पसंद नहीं है. आज पाकिस्तान की क्या परिस्थिति है, आटे को यानी आटे के लिए वहां पर भीख मांग रहे हैं कटोरा लेकर. आज भिखारी बन चुका है पाकिस्तान, पाकिस्तान जीरो हो चुका है. और आज ये लोग कहते हैं कि हम मोदी को हटाएंगे, ये कांग्रेसी कहते हैं कि हम मोदी को हटाएंगे, लेकिन मोदी को हटाना आज की तारीख में नामुमकिन है मेरे भाई, नामुमकिन है. लेकिन आज बहुत सारा षड्यंत्र चल रहा है, अनेक प्रकार की बातें हो रही है, लेकिन हमें जागरूक होकर काम करना है मेरे मित्रों, तभी हम हमारे भारत को सुरक्षित रख सकते हैं. आज आपके इस क्षेत्र से बहुत सारे लोग दुष्ट प्रचार कर रहे हैं कि हमारे उमेश जी जीते तो क्या करेंगे, उमेश जी नहीं जीतेंगे. मेरे मित्रों, प्रधानमंत्री जी का नारा है 400 पार, और वो 400 पार के लिए आप सब लोग हमारे जादव जी को जिताकर 400 पार करवाना. उस 400 पार में आप लोग एक सीट जिता के जिताना है, और आप भी गर्व से कहना है कि हमने 400 पार करवाने के लिए हमने भी मेहनत की है, हमने हमारे जादव जी को भेजा है, ये आपको कहना है. मेरे मित्रों, आज आप देख रहे होंगे कि एक कांग्रेस का सीनियर एक नेता है, सैम पित्तौड़ा उनका नाम है, यानी वो मेंटली थोड़ा पागल हो गया. कांग्रेसी नेता ये कहता है कि अगर हमारी सरकार बनेगी तो हम अमेरिका वाला सिस्टम भारत में लेकर आएंगे. अमेरिका में एक सिस्टम है कि कोई भी परिवार होता है उसका 55% सरकार ले लेती है, यानी अगर वहां पर कोई व्यक्ति मेहनत करके अगर 10 करोड़ रुपए कमाता है, अगर कोई व्यक्ति 10 करोड़ कमाता है तो उसमें से 55% सरकार ले लेती है, और उस परिवार को कितने मिलते हैं आप कैलकुलेशन कर सकते हैं. तो वो स्कीम भारत में इंप्लीमेंट करने की बात कर रही है कांग्रेस. भारत में अगर वो स्कीम इंप्लीमेंट होगी तो क्या होगा पता है? जैसे आपके पास सपोज 10 एकड़ लैंड है, अगर कुछ पैसा है, तो ये कांग्रेस की सरकार अगर गलती से बन जाती है, जैसे कर्नाटक में गलती से सरकार बन गई है, अगर गलती से कांग्रेस की सरकार देश में अगर आ जाएगी तो आपका जो 55% जो हिस्सा है ये लोग खींच कर मुसलमानों को देंगे संविधान के खिलाफ. आज वही हमारे प्रधानमंत्री मोदी जी कह रहे हैं. अरे भाई, आप कह रहे हो कि
हम संविधान की रक्षा करेंगे तो प्रधानमंत्री मोदी जी पूछ रहे हैं कि संविधान के तहत मुसलमानों को तुमने 4% दिया है, ये हमारे प्रधानमंत्री जी पूछ रहे हैं। साम पित्तोड़ा बोलता है कि हम अमेरिका का रूल भारत में लागू करेंगे तो उन कांग्रेसी नेताओं को, राहुल गांधी को, सोनिया गांधी को मैं पूछना चाहूंगा, अमेरिका में और बहुत अच्छे अच्छे कानून भी है, वो भी इंप्लीमेंट करो भारत में। अमेरिका में रोड पर नमाज पढ़ना बैंड है, अमेरिका में 40-40 बच्चे पैदा करना बैंड है, अमेरिका में 4-4 शादियां करना बैंड है, अमेरिका में हिंदुओं पर हमला करना बैंड है। अगर तुम्हें सिर्फ 55% ही अगर इम्प्लीमेंट करना है तो वो भी इम्प्लीमेंट करो, अगर तुम्हारे में दम है तो वो बोलकर बताओ। लेकिन आज सिर्फ हिंदू और मुसलमान के ऊपर ये लोग राजनीति कर रहे हैं, सिर्फ हिंदू और मुसलमान पर। मैं आज मुसलमानों से पूछना चाहता हूं कि ये वही मोदी है जिन्होंने तुम्हारी मां बहन की इज्जत बचाई, ये वही मोदी है जहां पर त्रिपुल तलाक एक मुसलमान देता था, उसके बाद में वही लड़की का हलाला होता था, फिर शादी होती थी, ये वही मोदी है जो तुम्हारी घर की इज्जत को अपनी इज्जत समझ के त्रिपुल तलाक का बिल लाने वाला, ये वही मोदी है। और आज तुम लोग कह रहे हो कि हम बीजेपी को वोट नहीं डालेंगे, हम भारतीय जनता पार्टी को जीतने नहीं देंगे, अरे तुम वोट डालते डालो ना तुम मत डालो तुम्हारी। लेकिन एक बात ध्यान रखना, अगर कांग्रेस को तुम वोट डालोगे तो त्रिपुल तलाक बिल भी हटा देंगे, ये जो बिल मोदी जी ने लाया है, फिर तुम्हारी बहन मीटिंग को बचाते घूमना हलाला के चक्कर में, तो कहां जा रही है, कहां आ रही है। आज मोदी जी है तो देश सुरक्षित है, आज मोदी जी है, जब कोरोना आया था तो यही कांग्रेसी अपने अपने बिलों में चुप कर बैठे थे, यही कांग्रेसी। लेकिन प्रधानमंत्री मोदी जी ने, ये मेरी जनता है, मेरी जनता किसी भी हाल में कोरोना काल में शिकार नहीं बनना है, तुरंत वैक्सीन बनाई उन्होंने, तुरंत लॉकडाउन लगाया, लॉकडाउन लगाने के बाद में कोई भूखा ना मरे, हर घर को चावल भेजा प्रधानमंत्री मोदी जी। आज देखिए दूसरे शहरों में, दूसरे देशों में कितने लोग कोरोना के कारण मर चुके हैं, लेकिन भारत देश में अगर आप YouTube पर या Google पर सर्च करेंगे तो बहुत ही कम संख्या होगी जो कोरोना समय पर लोग मरे होंगे, लेकिन दूसरे देशों में लाखों लोग मर चुके हैं, लाखों लोग। यही मोदी जी की वजह से आज हमारा देश सुरक्षित है मेरे मित्रों। साथ ही साथ आज मैं आप सबसे बस एक ही विनती करने आया हूं कि आज देश की रक्षा करने का भी कर्तव्य हम सबको लेना है और संकल्प भी हम सबको लेना है। जब तक हम, ये मेरा देश है, ये मेरा समाज है, अगर हम नहीं सोचेंगे तो आने वाले समय में ना हम सुरक्षित रहेंगे ना हमारा देश सुरक्षित रहेगा। थोड़े ही दिन पहले अमित शाह जी का एक वीडियो को एडिट करके इन्होंने वायरल किया कि अमित शाह जी का एक बयान ऐसा आया, ये कांग्रेसी कहते हैं अभी इनके पास कोई रास्ता नहीं बचा, तो ये रास्ता ढूंढने लगे कि कैसा हम मोदी को बदनाम करें, कैसा हम बीजेपी को बदनाम करें। अमित शाह जी कह रहे हैं कि हम SC ST OBC को जो रिजर्वेशन मिलते हैं हम वो बंद कर देंगे, लेकिन जो सच में जो वीडियो बाहर आया, जो करप्ट जो वीडियो बाहर आया, उसमें हमारे अमित शाह जी क्या कहते हैं, SC ST OBC का जो रिजर्वेशन है, उस रिजर्वेशन में से जो 4% जो काट रहे हैं, हम उसको मुसलमानों को हम देने नहीं देंगे संविधान के खिलाफ। ये बात हमारे अमित शाह जी ने कही है, लेकिन ये कांग्रेसी क्या कहते हैं कि रिजर्वेशन हमारे बंद कर देंगे, रिजर्वेशन बंद करेंगे नहीं, रिजर्वेशन को और मजबूत करने वाली सरकार हमारी मोदी सरकार बनेगी। जहां जहां कांग्रेस से एक बात ध्यान रखना, हम पर अत्याचार हुआ है, जहां जहां पर कांग्रेस से हमारे पर अत्याचार हुआ है, लव जिहाद के नाम पर आपके कर्नाटक में एक हमारी बहन के साथ में क्या हुआ, चाकू से मार के हमारी बहन का कत्ल कर दिया गया।
లవ్ జిహాద్ కో సపోర్ట్ కర్నే వాలి కాంగ్రెస్, లైన్ జిహాద్ కో సపోర్ట్ కర్నే వాలి కాంగ్రెస్. ఆజ్ హమ్ జో భగవాధారీ జో భగవా కపడా పెన్ కే ఘూమ్తే హై ఉన్కో జబ్ కోయి మార్తా హై తో మార్నే వాలో కా సపోర్ట్ కర్నే వాలి హై కాంగ్రెస్. ఔర్ జో పురాణే శహర్ మే జో ఓవైసీ బేటా హువా హై హమారా బడా సాలా, ఉస్కో పాల్ కర్ బడా కర్నే వాలి భీ యహీ కాంగ్రెస్ హై మేరే మిత్రో, యహీ కాంగ్రెస్ హై. నే తో యే ఓవైసీ బ్రదర్ కా కోయి మౌజూద్ నహీ థా, యే తో కీడే మకోడే థే హోల్ సిటీ మే. ఇన్ కీడే మకోడో కో దూధ్ పిలా కర్ బడీ కర్నే వాలి యహీ కాంగ్రెస్ హై మేరే మిత్రో. యే ఓవైసీ కా స్టేట్మెంట్ ఆప్నే దేఖా హోగా, వో ఏక్ బీఫ్ కీ దుకాన్ కే పాస్ జాకర్ బీఫ్ జిందాబాద్ కేతా హై. ఆప్ లోగో నే దేఖా హోగా బీఫ్ జిందాబాద్ కా వో వీడియో. తో హమ్నే కహా ఓవైసీ కో కి బేటా తుజే బీఫ్ ఖానే మే ఇత్నా హీ శౌక్ హై, తో ఏక్ బార్ పోర్క్ కా మాస్ భీ ఖాకర్ దేఖ్ లే కితనా మజా ఆతా హై, కితనా టేస్ట్ హోతా హై వో ఏక్ బార్ వో భీ టేస్ట్ కర్కె దేఖ్ లే. లేకిన్ వో ఇస్ బాత్ కా కౌంటర్ నహీ కర్తా, వో ఇస్ బాత్ కా సమర్థన్ మే నహీ కర్తా. యే దుర్భాగ్య కీ బాత్ హై మిత్రో. ఆజ్ మే ఆప్ సబ్కో బస్ ఏక్ హీ బాత్ కహనే కే లియే ఆయా హూం, అబ్ కీ బార్ హమారే భారత్ దేశ్ మే ఫిర్ సే ఏక్ బార్ మోదీ సర్కార్ ఆనా హై, నహీ తో ఆప్కే హర్ ఘర్ పర్ యే వక్ఫ్ బోర్డ్ వాలా ఆకే కబ్జా కరేంగే, కహేంగే కే ల్యాండ్ హమారా హై. అగర్ ఇస్ బార్ మోదీ జీ నహీ ఆయేంగే, అగర్ దేశ్ మే గల్తీ సే అగర్ కాంగ్రెస్ కీ సర్కార్ అగర్ ఆ జాయేగీ, తో ఏక్ బార్ ధ్యాన్ రఖనా ఎస్సీ ఎస్టీ ఔర్ ఓబీసీ ఇన్కా జో రిజర్వేషన్ హై సబ్కా రిజర్వేషన్ కాట్ కర్ సంవిధాన్ కే ఖిలాఫ్ యే లోగ్ ముసల్మానో కో దేంగే, ఏక్ బార్ ధ్యాన్ రఖనా. ఆజ్ ఇత్నీ బడీ సంఖ్యా మే ఆజ్ ఇత్నీ బడీ సంఖ్యా మే జో హమారే భాయీ బంధు యహాన్ పర్ పధారే హై, మే ఉన్ సబ్కో బస్ ఏక్ హీ బాత్ కహనా చాహూంగా కి యే కాంగ్రెస్ కో అగర్ హమ్ భారత్ దేశ్ మే అగర్ జీతనే దేంగే, జిస్ ప్రకార్ సే 1947 మే దేశ్ కే ఇన్హోనే దో టుకడే కియే, ఏక్ కియా భారత్ దూసరా కియా పాకిస్తాన్. అరే ఇందిరా గాంధీ ఫిర్ సే ఏక్ బార్ ప్రధానమంత్రి బనీ, ఇన్హోనే భీ భారత్ దేశ్ కే దో టుకడే కియే, బంగాల్ సే ఏక్ హిస్సా అలగ్ కియా, బంగ్లాదేశ్ బనాయా. ఇన్కో భారత్ దేశ్ కీ సురక్షా సే కోయి మతలబ్ నహీ హై మేరే మిత్రో, ఇన్కో కోయి మతలబ్ నహీ హై భారత దేశ్ కీ సురక్షా సే, ఇన్కో తో సిర్ఫ్ అప్నా చాహియే, అప్నా పరివార్ డెవలప్మెంట్ చాహియే. అగర్ ఇస్ బార్ అగర్ కాంగ్రెస్ జీతేగీ తో సోచో హమారా భారత దేశ్ కో యే బర్బాద్ కర్ దేంగే ఔర్ హమారే హిందూ సమాజ్ కో యే లోగ్ బర్బాద్ కర్ దేంగే. ఆజ్ యే లోగ్ కహ రహే హై కి హమ్ 55% టాక్స్ వసూలేంగే, యానీ ఏక్ సమయ పర్ एक समय पर औरंगजेब के समय पर जीजिया टैक्स वसूला जाता था, अगर ये कांग्रेस आएगी तो वो टैक्स दूसरे रूप में आपसे वसूला जाएगा. आज हम सबका सपना साकार हुआ मेरे मित्रों. हम लोग सोचते थे खाली कि अयोध्या में राम मंदिर बनाएंगे, हम सब लोग एक स्लोगन देते थे कि रामलला हम आएंगे मंदिर वही बनाएंगे, किसी ने नहीं सोचा कि हम रामलला में मंदिर बनते देखेंगे और दर्शन भी कर सकेंगे, हमने किसी ने नहीं सोचा था मेरे मित्रों. लेकिन आज वही मोदी जी, वही योगी जी, वही अमित शाह जी के आशीर्वाद से आज हम रामलला का मंदिर बनते देखे हैं और उसके दर्शन भी हम लोग कर रहे हैं. और मैं आपको विश्वास दिलाऊंगा, अरे रामलला तो एक झांकी है, काशी मथुरा अभी बाकी है. और ये लोग कहते थे कि हम राम मंदिर बनते नहीं, हम बनने नहीं देंगे, हम धारा 370 हटने नहीं देंगे. तो उनको मैं कहना चाहूंगा, ना तुम्हारे बाप के बाप ने अयोध्या में राम मंदिर बनता नहीं, నువ్వుగాని నీ ఎయ్యలు గాని ఎవరు కూడా రామ మందిరంలో గుడి కట్టేది యాభై నీకు దమ్ము లేదు, గుడి కట్టి తీరిన మేము గుడి భవ్యమైన గుడి అక్కడ కట్టేమన్నా. అదేవిధంగా అన్న తమ్ముళ్ళారా, రామ మందిరం అయిపోయింది కదా, ఇంకా మనలో ఒక మంచి జోష్ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం, కాశీ వైపు చూస్తున్నాం.
మణిగంట మాట్లాడితే ఆయన యోగి గారు ఒక మంచి మాట ఏమన్నారు, రామ మందిరం అయిపోయింది ఇప్పుడు కాశీ పని స్టార్ట్ అయింది. కాశీ పని తర్వాత మనం మథుర కాడ వెళ్దాం. మనం మథురలో కూడా భవ్యమైన గుడి మనం పెడతాం, ఎవరు ఆపలేరు. చాలా మంది చూస్తారు, చాలా మంది అంటారు ఎవరు కాదనే వాళ్ళు చాలా మంది చాలా సంఖ్యలో ఉండే. కానీ అది పని చేసేస్తూ పెట్టినా మన మోదీజీ మన యోగిజీ అన్నత్తం ఉండాలి. నేను మీ అందరికీ దండం పెట్టి ఒక్కటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, లాస్ట్ ఎక్కువ సంఖ్యలో మీరు 7th నాడు బయటికి రావాలి. ఫస్ట్ మీ ఓటు మీరు వేసుకోవాలి, దాని తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు చెప్పాలి, అయ్యా చూడు నేను ఓటు వేసి వచ్చినాను, నువ్వు కూడా ఓటు వేయాలి. మన ఉమేష్ యాదవ్ గారికి ఏ విధంగా మనం పోయి ఎలక్షన్ లో చాలా మంచి మెజారిటీ తోనే మనం గెలిపిస్తాము, అది అందరికి మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు ఓటేయాలి. అదేవిధంగా ఎండ బాగుంది, వేడి కూడా బాగుంది, కానీ ఈ వేడి ఆ రోజు వేడి ఉంది. నేను బయటికి వెళ్ళాను, ఆ మాట మీరు మైండ్ లో తీసుకెళ్ళి సబ్సె నివేదన కన్నా చాలా ప్రత్యేక కార్యకర్తలంతా రాజసింగ్ జీ అవర్గే సన్మానక.